ಮುರಾಧರಂ ವಿಷ್ಣು ಶೇಷವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವವಿಜ್ಞ ಉಪಶಾಂತಯೇ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ಮಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಕಿ ಸ್ವಾಗತ. ಈ ವಿಡಿಯೋಲೋ 25 ಸಂವತ್ಸರಾಲ ನುಂಡಿ 45 ಸಂವತ್ಸರಾಲ ವಯಸ್ಸು ಮಧ್ಯ ಉನ್ನಟುವಂಟಿ ವಾರು ಮೀನರಾಶಿ ವಾರೈತೇ వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై ఈరోజు వివరంగా మనం పరిశీలన చేద్దాం. మరి మీనరాశి జలతత్వపు రాశి, దీనికి అధిపతి గురువు. అయితే ముఖ్యంగా ఈ 25 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్యనే వీళ్ళ జాతకంలో చాలా చాలా గొప్ప మార్పులు చేర్పులు జరుగుతాయి. ఎలా అంటే, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ భవిష్యత్తు ఈ వయసు మధ్యలోనే దొరుకుతుంది. వివాహానికి ఆటంకాలు జరుగుతున్నటువంటి వారికి ఈ యొక్క సమయంలో ఈ యొక్క వయస్సు మధ్య ఉన్న వారి వరకే చక్కగా జరుగుతుంది. తర్వాత భార్యాభర్తలలో కూడా విభేదాలు గొడవలు అవుతున్న వారికి సమసిపోతాయి 25 నుండి 45 సంవత్సరాల మధ్యలోనే. వీరు కన్నటువంటి కలలు అవి నిజమైపోతాయి. ఇది ఈ యొక్క మీనరాశి వారికి మాత్రం జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది చూస్తుంటారు, మరి ఇన్ని సంవత్సరాల నుండి మీరు చెప్పినట్టుగానే మేము ప్రయత్నిస్తున్నాం, మాది మీనరాశి, మరి మా జీవితం ఎందుకు బాగుపడట్లేదు అని చాలామంది అనుకుంటారు. కానీ ఒకటి మాత్రం గమనించండి, మీకు ఇక్కడ కాంబినేషన్ చాలా చక్కగా వచ్చినా కూడా ఆ కాంబినేషన్కు తగ్గట్టుగా మీ యొక్క సంఖ్యాబలం, అంటే మీ పేరు యొక్క సంఖ్యాబలం ఎప్పుడైనా సరి చేసుకున్నారా? నెంబర్లతో జీవితకాలం మీరు ప్రయత్నిస్తుంటే మరి ఆ నెంబర్స్ మీ జీవితంలోకి ఎందుకు ఆహ్వానించడం లేదు? ఒక నెంబర్ లేకపోతే మీ జీవితమే ఆగమైపోతుందండి. అంటే మనం మొబైల్ నెంబర్లు వాడిన నెంబరే, డబ్బులు లేకపెట్టిన నెంబరే, పాస్బుక్ నెంబరే, మన బండి నెంబరే, ఇంటి నెంబరే, మీరు ఏదైనా చూడండి నెంబర్తోనే ప్రాధాన్యత ఉంటుంది. మీరు స్కూల్లో జాయిన్ అయినప్పుడు కూడా అది కూడా రూల్ నెంబరే, మనం వేసుకున్న చెప్పుల సైజు నెంబరే, మన గడియారం పెట్టుకున్న ముళ్ళు నెంబరే. అసలు నెంబరు లేకుంటే ఎక్కడ ఉందండి విశ్వం? మరి అన్ని విశ్వసించుకుంటూ మరి మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని మీరు ఎందుకు విశ్వసించరు? దీన్ని విశ్వసిస్తే మీ జాతక చక్రమే మారిపోతుంది, అంటే మీ యొక్క డెవలప్మెంట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా మధ్యతరగతి మామూలు కుటుంబం నుండి వచ్చి కోటీశ్వరులుగా ఎదిగిన వారు మాత్రమే, కోటీశ్వరుల నుండి ఇంకా వేల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఏ ఆధారం లేకుండా ఒంటి చేతితోని ఒంటి కాలుతోని కూడా వచ్చి సంపాదించి ఎంతోమంది కోట్లకు ఎదిగారు. వాళ్ళ యొక్క పేరు బలం మీదనే వాళ్ళు అంత స్థాయి వరకు వెళ్ళారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, విలేజ్లో ఉన్నప్పుడు ఒక పేరు, సిటీకి వచ్చినప్పుడు దాని పేరు మార్చుకొని మోడర్న్గా తయారు చేసుకొని కూడా ఆ సంఖ్యాబలంతో ముందుకు నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరంతా చెప్తున్నారు ఒక మామూలు తాపీ మేస్త్రీ ఒక పెద్ద ఫ్యాక్టరీకి ఉన్నారాయనంటే అది గొప్ప విషయం అండి. ఒక సిమెంట్ ఫ్యాక్టరీనే శాసించేంత గొప్ప వ్యక్తి అయ్యాడు. ఒక తాపీ మేస్త్రి నుండి కాంట్రాక్టర్గా, కాంట్రాక్టర్ నుండి పెద్ద పెద్ద బిల్డింగులు బిల్డర్గా ఎదిగి అక్కడ నుండి ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి ఉన్నారయ్యాడు. మరి అంత గొప్పవారయ్యారంటే ఆ పేరులో ఉన్నటువంటి బలమే అతన్ని అంత స్థాయికి తీసుకొచ్చింది. కాబట్టి 25 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మీనరాశి వారికి మంచి యోగం వస్తుంది. దానికి తగ్గట్టుగా మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే తప్పకుండా మీ జీవితంలో కూడా బాగుపడుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.